63 మంది నాయనార్లు. మూర్ఖ నాయనార్. సకల సంపదలకు అలవాలమైన తిరువేర్కాడు అనే గ్రామంలో మూర్ఖ నాయనార్ జన్మించాడు. మూర్ఖ నాయనార్ గొప్ప శివభక్తుడు. శివభక్తులకు ఆహారం సమర్పించి ఆనందంతో కూడిన వారి ముఖారవిందాలను చూసిన తర్వాతనే తన ఆహారాన్ని స్వీకరించే నియమాన్ని కలిగి ఉండేవాడు. శివభక్తులు ఏది అడిగినా లేదనకుండా ఇస్తుండేవాడు. ఈ నాయనారు తన పంట పొలాలను, ఇంటిని, సకల వస్తువులను విక్రయించి ఆ డబ్బుతో శివభక్తులకు ఆహారాన్ని సమకూరుస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతని వద్ద చిల్లి గబ్బ కూడా లేకుండా పోయింది. మూర్ఖ నాయనారు జూదంలో నేర్పరి. అందువలన జూదమాడి ధనాన్ని సంపాదించి దానితో శివభక్తులకు ఆహారాన్ని సమర్పిస్తూ వచ్చాడు. కొంతకాలానికి మూర్ఖ నాయనార్తో జూదమాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. అతడే ఎప్పుడు గెలుపొందుతూ ఉండటం వలన ఎవరూ మాత్రం అతనితో జూడమాడటానికి వస్తారు. మూర్ఖ నాయనార్ ఆ ఊరు వదిలి ప్రసిద్ధ శివాలయాలను ఉన్న ఊర్లకు వెళ్లి అక్కడ వారితో జూదమాడి గెలిచిన డబ్బుతో శివభక్తులకు ఆహారాన్ని సమకూరుస్తూ వచ్చాడు. జూదంలో ఓడిపోయిన వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే మూర్ఖ నాయనారు తన కరవాలంతో అన్ని ఖండించేవాడు. అందువలన అతన్ని మంచి జూదగాడు అని, మూర్ఖుడు అని ఆ గ్రామ ప్రజలు పిలవటం ప్రారంభించారు. జూదం వలన వచ్చే డబ్బు దోషపూరితమైనది కాబట్టి మూర్ఖ నాయనార్ తన చేతులతో దాన్ని తాకేవాడు కాదు. వంట చేసే వాళ్ళనే ఆ డబ్బు తీసుకోమని చెప్పి దానితో వంటకాలను తయారు చేయించి శివభక్తులకు సమర్పించేవాడు. భక్తులు తిన్న తర్వాత చివరి పంక్తిలో మూర్ఖ నాయనార్ కూర్చొని అన్నం తినేవాడు. ఆ విధంగా పెక్కు సంవత్సరాలు స్వామికి కైంకర్యం చేసి మూర్ఖ నాయనార్ శివలోక సాహిత్యాన్ని పొందారు.